నమస్కారం, సాయి నమ స్వాగతం. నేను గణేశిల్క బివండి పద్మ. బివండిలో స్వామి గంభీరానంద నవనిర్మాణ్ ట్రస్ట్ స్వామి గంభీరానంద ఆశ్రమం జునా తాడాలి కామద్గర్ బివండి ఆధ్వర్యంలో చతుర్దశ వార్షిక ఉత్సవం మరియు శ్రీమద్ భగవద్గీత జయంతి మహోత్సవ ఉపలక్ష్యంలో శ్రీ గీతా జ్ఞాన యజ్ఞ మరియు సంత సమ్మేళనం కార్యక్రమం తేదీ 18, 19, 20, 21, 22 తేదీ 22 నాడు దత్త జయంతి వరకు ఈ యొక్క శ్రీమద్ భగవద్గీత జయంతి మహోత్సవాలు జరపబడును అని ట్రస్ట్ వాళ్ళు తెలిపారు. అదే విధముగా తేదీ 18 నాడు 108 కలశాలతో మహిళలు మరియు శ్రీకృష్ణ భగవంతుడు మరియు అర్జున వేషభూషాలతో ఊరేగింపు వరాలదేవి మందిరం నుండి స్వామి గంభీరానంద ఆశ్రమం వరకు చేరారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి తెలుగు మరియు ఇతర సమాజ వాళ్ళు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో అఖిల పద్మశ్రీ సమాజ అధ్యక్షులు వేముల నరసయ్య, బ్రహ్మశ్రీ చక్రపాణి ఇప్పలపల్లి స్వాముల వారు సాయి నమనము తెలిపారు. వేదవ్యాస గురుకుల్ శ్రీ గంభీరానంద స్వాముల వారి ఆశ్రమం. ఈ ఆశ్రమం స్థాపన అయి మొదలు ఇది కామద్గర్లో ఉండే ఒక చెక్కల కొటీర్లో కనీసం ఒక 18-20 సంవత్సరాల క్రితం ముచ్చట స్వామి అప్పటి నుండే ఈ గురుకులం స్టార్ట్ చేసిండు, అంటే మొదలుపెట్టిండు ఎక్కడ, కామద్గర్లో. అయితే ఈ స్వామి భీవండికి రావడానికి కూడా కారణభూతుడు శుద్ధ బ్రహ్మానంద స్వాముల వారు. వీరు చండీగఢ్లో సంస్కృత విద్య అభ్యసించే సమయంలో వీరి వారికి పరిచయం ఏర్పడ్డది. అప్పుడు చండీగఢ్ నుండి స్వాముల వారిని, గంభీరానంద స్వాముల వారిని, శుద్ధ బ్రహ్మానంద స్వాముల వారు భీవండికి తీసుకొచ్చారు. తెచ్చి ఇక్కడ కొద్ది రోజుల తర్వాత ఒక చెక్కల కొటీర్లో కామద్గర్లో గురుకులం పెట్టిరు. అప్పుడు ఆ గురుకులం మంచిగా సాగింది. మన తెలుగు పద్మశాలి డిజైన్ మాస్టర్లు అందరూ కలిసి ఈ స్వామికి ఒక ఆశ్రమం ఉండాలని, అప్పుడు మన పద్మశాలిలే, మన పద్మశాలి మాస్టర్లు డిజైన్ మాస్టర్లే స్వామి ఆశ్రమం కొరకు అప్పుడు ప్రాధాయపడి దాన్ని, ఈ ఆశ్రమాన్ని మొదలుపెట్టిరు. మొదలు జాగగొన్నారు, అటు తర్వాత ఆశ్రమం మొదలుపెట్టిరు. అప్పుడు దీనికి విశేషంగా డబ్బు సహకరించినటువంటి వాడు గాజుల రఘుమాస్టరు. ఆయన ఇక తర్వాత ఆయన దోస్తులు వీళ్ళందరూ ఇప్పటికి కూడా రఘుమాస్టరు ఈ స్వాముల వారి ఆశ్రమంలో ట్రస్టీ. అయితే స్వాముల వారిది ఇంతింతగా చాలా బాగుపడ్డది. ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయల ఆస్తి అయింది. తర్వాత ఇప్పుడు వారి దగ్గర పిల్లలు కూడా చాలామంది గురుకులంలో చేరిండ్రు. మంచి మంచి భావన సత్ప్రవర్తన గల అటువంటి ఇలాంటి ఆశ్రమం తానా జిల్లాలో ఎక్కడనైతే నాకు అగుపడలేదు. స్వాముల వారు అంత గంభీరానంద స్వామి అని అంటే వారి యొక్క ఆశ్రమం కూడా గంభీరానందంగానే ఉన్నది. ఆ తరికనే స్వాముల వారు ప్రతి సంవత్సరం గీత జ్ఞాన యజ్ఞం 4 రోజులు నిర్వహిస్తారు. దేశ విదేశాల నుండి కూడా చాలామంది, ఇతర రాష్ట్రాల నుండి కూడా స్వాముల వారు వస్తారు ఈ యొక్క కార్యక్రమానికి. ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది కలశ పూజతోటి. ఇది విజయవంతంగా జరగాలని అఖిల పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో నేను స్వాముల వారి యొక్క ఆశ్రమానికి ఈ యొక్క రథయాత్రకు దిగ్విజయంగా జాగాలని కోరుకుంటున్నాను. సద్గురుభ్యో నమః. శ్రీ గ్రామదేవత వరాలదేవి నమః. ఈ భివండి మహానగరంలో సాధు పుంగవులు ఇక్కడ నివాసమై ఉండడము ఈ భివండి ప్రజల పూర్వజన్మ సుకృతము.
ప్రతి సంవత్సరం స్వాములవారు గీతా జయంతి నుండి దత్త జయంతి వరకు 4 రోజులు కార్యక్రమాన్ని నిర్వహించి సుదూర ప్రాంతాల నుంచి మహాత్ములను పిలిపించి భవ్యంగా సవ్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇదందరి భివండి ప్రజల పూర్వజన్మ సుకృతము. ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ వారి వారి జన్మను ధన్యం చేసుకోగలరని మనవి. మరియు భగవద్గీతలో కూడా పరమాత్మ కృష్ణ పరమాత్ముడు 9వ అధ్యాయంలో ఒక శ్లోకాన్ని వివరించాడు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. అర్జున, ప్రకృతిని ఆశ్రయించి మహాత్ములైన వారు నిరంతరము ఈ త్రిగుణాత్మకమైన మాయా వలలో ఉండుకుంటూ నన్ను నిరంతరము సేవిస్తున్నారు. మహాత్ములకు నాకు తేడా లేదు. నాయన, సాక్షాత్తు నా స్వరూపమే అని కృష్ణ పరమాత్ముడు ఘంటా మ్రోగించి మరి భగవద్గీత 9వ అధ్యాయంలో చెప్పాడు. అదే ప్రకారంగా మనకు సాక్షాత్తు గంభీరానంద స్వామివారు ఆశ్రమమై దయానంద స్వామివారు కూడా, అలాగే మలయాళ సంప్రదాయం విద్యాప్రకాశానందగిరి స్వామి ఆశ్రమం, పరమాత్మానందగిరి స్వామి, వీళ్ళంతా మన అందరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ కార్యక్రమం 4 రోజుల కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని గ్రామదేవత వరాలదేవి శ్రీతరణాలకు స్మరిస్తూ గంభీరానంద స్వామి స్వామివారి శ్రీతరణాలకు సమర్పిస్తూ ఓం తత్సత్ హరిహి ఓ. నమస్కారం. మేము చూపించిన వీడియోలు మీకు మంచి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క ఛానల్ని యూట్యూబ్లో పట, మరియు షేర్ చేయండి వాట్సాప్లో. సాయి నమోనమోతో నేను గణేష్ చిలిక, మళ్ళీ కలుద్దాం.